అమ్మకి వందనం అనే పథకం, అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరు కొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి 15,000 మాత్రమే, అంటే ఒక్కరికే ఇస్తారు, తల్లికి ఇస్తారు, ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ యగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది. మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి 15,000 లేకపోతే ప్రతి బిడ్డకు 15,000. చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలు ఉంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం, ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే, అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గురించి రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది. తల్లికి 15,000 అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు 15,000 ఇస్తాము అని తాను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు. ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిడ్డకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లికి 15,000 అని రాయటం జరిగింది. కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ 6లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్, విశాఖపట్నం స్టీల్స్, వైజాగ్ స్టీల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ, అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు. ఇంకొకరేమో ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు. అసలు విశాఖ స్టీల్కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితేమి, ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి ఆలోచన చేయాలి. అసలు వైజాగ్ స్టీల్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అనే ఉద్దేశంతో అనంతపూర్ దగ్గర ఒక మైన్ అని ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రైపార్టీ అగ్రిమెంట్ స్థాయి వరకు కూడా క్యాప్టివ్ మైన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పని పట్టించుకోవడం మనం చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా వైజాగ్ స్టీల్కి 100 కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ గురించి పట్టించుకోవడం చూడలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగుదేశం వాళ్ళు
చెప్తున్న మాటలు, మేము మోడీతో మాట్లాడతాం, ఒప్పిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే మోడీ ఒప్పుకోకపోతే వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేస్తారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఏ మోడీతో మాట్లాడతారు? ఏ మోడీ గారైతే మనల్ని 10 సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు 2014లో తిరుపతిలో మాటిచ్చిపోలేదా? మరి 10 ఏళ్ళుగా ఏం చేశారు మోడీ గారు? ఒక్క వాగ్దానమైనా మోడీ గారు నిలబెట్టుకోగలిగారా? ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, ఇలాంటి ఒక్కటంటే ఒక్కటి కూడా, రాజధాని విషయం అయితేనేమి, ఒక్కటి కూడా మోడీ గారు మాట నిలబెట్టుకోలేదు. మరి అదే మోడీ గారి మీద మళ్ళా మాకు నమ్మకం ఉంది, మోడీ గారు ఆదుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారే. టీడీపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, రాత్రి పడిన గుంతలోనే పగలు కూడా పడే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేసి మీరు ఎవరిని నమ్ముతున్నారో, ప్రజలకు ఏం మాట్లాడుతున్నారో, ఏం మాటలు చెప్పారో ఆలోచన చేయండి. మోడీ అంటేనే మోసం, మోడీ అంటేనే వెన్నుపోటు. ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే 10 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ గారు. అలాంటి మోడీ గారి చేతుల్లో వైజాగ్ స్టీల్ పెట్టడం అన్నది దారుణం.